శ్రీనివాస్ మరోసారి పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు. చంద్రబాబును పవన్ దొడ్డిదారిన కలిశారని ఆరోపించారు. పేదల పట్ల పవన్ ఉద్దేశం ఏంటో చెప్పాలన్నారు. పవన్ ప్యాకేజీలకు ఎలా అమ్ముడుపోతున్నారని మండిపడ్డారు. భీమవరంలో ఎన్ని ఓట్లున్నాయో పవన్ కు తెలుసా అని ప్రశ్నించారు గ్రంథి. పవన్ కు లెక్కలు రావా, ఎన్నికల వ్యవస్థ గురించి తెలియదా అని ఎద్దేవా చేశారు. వారాహి యాత్ర ప్రారంభించగానే అలా నేను ఒంటరిగా వెళ్ళాలా కలిసి వెళ్ళాలా అనేది నేను నిర్ణయించుకోలేదు అంటారు. ఇంకోసారి అంటారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరనేది అప్పుడు నిర్ణయిస్తాం అంటారు. మక్కిలు ఎరగదొంతానంటారు, పీకపిసికి చంపేస్తానంటారు, గొడ్డలు ఊడదీసి కొడతానంటారు. ఎవరిని సార్ ఇదంతాను? వైసీపీకి ఓటేసిన ప్రజలనా? చంద్రబాబు నాయుడు గారిని మిమ్మల్ని చీయని గెంటేసిన ప్రజలనా? ఎవరినంటారు? ఒక్కసారి ప్రశ్నించడానికే పార్టీ పెట్టిన మీరు అద్దం ముందు నుంచుని మిమ్మల్ని మీరు ఈ ప్రశ్నలన్నీ వేసుకుంటే మీరు మారితే ఏదైనా ప్రయోజనం జరుగుతుందేమో అని